సిద్దిపేట జిల్లా మీరుగడ్డి మండలంలో జ్ఞాన చైతన్య యాత్రను ప్రారంభించారు. ప్రజాప్రతినిధులారా, వివిధ జాతుల కోసం, జాతి కోసం పనిచేసే నేతలారా, తమ కులాల హక్కుల కోసం పోరాడే నాయకులారా, విద్యావంతులారా, బుద్ధిజీవులారా, రేపటి తరానికి రూపకర్తలైన నా చిన్నారి తమ్ముళ్ళారా, బిడ్డలారా, మీ అందరికీ జై భీమ్, జై భీమ్. మీ అందరినీ నడిపిస్తూ తమ పిల్లలను దూరం ఉంటూ మీరే తమ బిడ్డలనుకుని భావిస్తున్న మీ ప్రిన్సిపల్, మీ ఉపాధ్యాయ బృందానికి గట్టిగా చప్పట్లతో వందనాలు. పాత్రికేయ మిత్రులకు, వివిధ పార్టీల నాయకులకు, మా కళాకారులకు, వాళ్ళు నిరంతరం ఈ జ్ఞానయాత్రలో నాతో పాటు తోడుగా ఉంటూ వారు కుటుంబాలను కూడా వదిలేసి ఇక్కడనే ఉంటూ ఇక్కడనే నడుస్తున్నారు, వారికి వందనాలు. ఈ కార్యక్రమం స్వేరో నెట్వర్క్ మండల అధ్యక్షులు, సభాధ్యక్షులు రాజుగారు అండ్ సెంట్రల్ కమిటీ మెంబర్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మోహన్ గారు, అందే భాస్కర్ గారు, మహేష్ గారు, ఇంకా ప్రజాప్రతినిధులు పేరు పేరున నేను అందరికీ ఈ గ్రామ సర్పంచ్ అండ్ ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, ఆల్ పార్టీల నేతలకు నేను వందనాలు చెప్తున్నాను. మిత్రులారా, మేడం వాళ్ళు కూర్చోబెట్టే ప్రయత్నం చేయండి. చాలామంది నిలబడ్డారు, మీడియా వాళ్ళు ఉన్నారు ఇక్కడ, మేడం వాళ్ళకు కూడా చేసే ప్రయత్నం చేయండి. వాళ్ళు నిలబడికసేపు ఉన్నారు, మీరు కూడా ఒకరు కూర్చునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళకు మీరు మీకు వాళ్ళగా ఇబ్బందిగా ఉంటారు, అది కూడా కొంచెం చూడండి. జై భీమ్, జై స్వేరో. జై భీమ్ అంటే ఏంటిది? ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్ అయినప్పుడు వా ఎంత బలసిన కులం అని చెప్పుకునేటోడు ఎవరైనా నీ కులం చూడరా, నీ కాడికి వచ్చి సార్ అని సెల్యూట్ కొడతాడని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అది పాటించమని చెప్తున్నాను నేను. ఈ ఎదుగుతున్న తరాన్ని అతీతి కాని చదువులు చదివి 13-14 ఏజ్లోనే ప్రేమ పెళ్లి అనే కోరికలు పుట్టి చిన్న ఏజ్లోనే పావులు కలవాటైపోయి గల్లీల్లో బస్తీల్లో తిరుగుకుంటూ వైన్ షాప్ల ముందు, బేకరీ షాప్ల ముందు 4 బీర్లు మధ్యలో పెట్టుకొని మీరు తొట్టిలో మా ఫ్రెండ్స్ తో ఒక పార్టీలో 4 బీర్లు సెల్ఫీ, దానికి లైక్, కామెంట్, షేర్. ఇక్కడున్నాం మనం, ఏం ఆలోచిస్తున్నాం మనం? బాగా బలిసి డబ్బున్నటువంటి ఏ కులాలు ఏ వర్గాలైనా, నేను ఇలా కులాల గురించో మతాల గురించో మాట్లాడాను, కానీ ఒక్క మాత్రం చెప్తాను, చదువుకొని పట్టణాలకు ముందస్తుగా వెళ్ళిపోయిన ఏ కులాలైనా బాగుపడ్డాయి. చదువు లేక రకరకాల బలహీనతలతో గ్రామాల్లోనే మలుగుతున్న ఏ కులాలైనా ఆగమైనా ఈ చిన్న ఏజ్లోనే 30 ఏళ్ళకే కాటికిపోతున్నారు. ఇవాళ ఒక స్త్రీ 26 ఏళ్ళ ఏజ్లోనే వినోదాలుగా మారిపోతున్నారు. ఇద్దరు బిడ్డలు ఉంటున్నారు, ఒంటరి జీవితం గడుపుతున్నారు. ఎందుకోసం జరుగుతుంది యథార్థం అంటే, చిన్న ఏజ్లోనే కోరికలు పుట్టడం, ఆ కోరికలు అధిగమించుకోలేక ఒక గోల్ అంటూ లేకపోవడం, నీకంటూ ఒక లక్ష్యం లేకపోవడం. ఆ లక్ష్యంతో నువ్వు ముందుకు పోతే సక్సెస్ అవుతావు జీవితం అనే ఈ ప్రయాణంలో నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు. ఐపీఎస్ అయితే ఐపీఎస్ రాసుకో, డాక్టర్ అయితే డాక్టర్ రాసుకో, ఇంజనీర్ అయితే ఇంజనీర్ రాసుకో. అక్షరం అనే ఆయుధంతో ఈ ప్రపంచాన్ని జయించేవాడిగా కావాలి నువ్వు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఆస్తి అక్షరం. ఏంటిది మనకి ఇచ్చిన ఆస్తి? 100 ఎకరాల భూములు ఉన్నాయా మనకు? ఉన్నాయా? 100 కోట్ల డబ్బు ఉందా నాన్న అకౌంట్ లో? మనకు కళ్ళు మూసినా తెరిచినా మనకు కనిపించేది మన ముందున్న బుక్స్ అక్షరాలే. ఏంటి ఏంటి?
ఆ అక్షరం అనే ఆయుధాన్ని చేత పట్టుకొని నువ్వు లక్ష్యం చేరాలి. దానికోసమే ఈ జ్ఞాన చైతన్య యాత్ర. సోమన్న గారు చాలా మంది అమరవీరులు అయిపోయారు. తెలంగాణ కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రం అనేక ప్రాంతాల్లో ఎర్రని స్థూపాలుగా వెలిశారు. ఆ కుటుంబాలు ఇవాళ ఇండ్లలో పనిచేసుకుంటూ బతుకుతున్నారు, చెత్త ఊడ్చుకుంటూ బతుకుతున్నారు. ఆ బిడ్డలు అనాథలైపోయారు. మీ పాట ద్వారా కనీసం ఒక 5,000 మంది అయినా అమెరికాకు వెళ్ళాలి అని చెప్పారు. నేను ఈడ కూర్చున్నటువంటి తమ్ముళ్ళను కొంతమందినైనా నా పాట ద్వారా మార్చాలనుకున్నాను. నేను పాట ఈ పాట పాడడానికి పోతున్నాను, లేదా ఏ రాజకీయ పార్టీకి పాట పాడడానికి పోతున్నాను. ఏ టీవీల్లో సినిమాల్లో ఆడపిల్లల అందాన్ని అమ్మాయిల్ని చూసి వర్ణించుకుంటూ పాటలు రాస్తే లక్షల రూపాయల డబ్బులు నా కాళ్ళ కాడికి వస్తాయి. అవన్నీ కూడా పక్కకు పెట్టి నేను మీ కాళ్ళ కాడికి వచ్చాను, మిమ్మల్ని ఎదిగించాలని కాన్సెప్ట్ వచ్చాను. మనిషిగా పుట్టిన నేను పుట్టుక చావు నా చేతిలో లేదు, మధ్యలో నడిచే జీవితం నా చేతిలో ఉంది. ఎవరి కోసం బతికామనేది చరిత్ర రాయబడుతుంది. మానవ సమాజం అనే పుస్తకంలో నీ కోసం ఒక పేజీ అయినా రాయబడాలి, లేదా పేజీలో నీ పేరైనా ఉండాలి, అప్పుడే మనిషి గుర్తుకకి అర్థం. ప్రియమైన తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, మీరందరూ గొప్ప గొప్ప కలలు కనాలి, గొప్పగా ఎదగాలి. దానికోసమే ఈ జ్ఞాన చైతన్య యాత్ర. నేను అందుకే కంప్యూటర్ చేతుల పట్టమని రాశాను. కంప్యూటర్ చేతుల బట్టు ప్రపంచమే కనిపిస్తుంది. కోరస్ కోరస్ పాడాలి, నాకు గొంతు పోయింది. మీ గొంతే నాకు మద్దతు ఇవ్వాలి. చప్పట్లు ఎక్కువ కొట్టిన వాళ్ళు ఎక్కువ రోజులు బతుకుతారు రా, గట్టిగా చప్పట్లు కొట్టండి. చప్పట్లు ఎక్కువ కొడితే ఎక్కువ రోజులు బతారు. బ్లడ్ సర్క్యులేషన్ అయిపోయింది అంటే మీటింగ్ అయిపోయిన దాకా కొడతారా? బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి మీకు భవిష్యత్తులో హార్ట్ అటాక్, బీపీ, షుగర్ అన్ని కంట్రోల్ అయిపోతే చాలా ఆరోగ్యంగా అందంగా గ్లామర్గా తయారవుతారు. నాకు గట్టిగా చెప్పండి కూడా. రిధమిక్గా కొట్టాలి పాట. నేను పాట ఎట్లా పాడుతున్నా అట్లే క్లాప్స్ కొట్టాలి, కోరస్ ఇవ్వాలి. పాటలు వచ్చా? నేను మలకల మలక పాట పాడను, స్ట్రైట్గా ఉంటుంది. హృదయం ఎక్కడున్నది ఇట్లాంటివి ఉండే. ఓకేనా? పాడతారా? కంప్యూటర్ చేతుల బట్టు ప్రపంచమే కనిపిస్తుంది. ఒకే తిరిగి క్లాప్స్ కొట్టాలి, ఒకే తిరిగి పాట పాడాలి. కంప్యూటర్ చేతుల బట్టు ప్రపంచమే కనిపిస్తుంది. ఇంగ్లీషు పదును పెట్టు విశ్వమంత నడిపిస్తుంది. వాట్సాప్లో ఫేస్బుక్లో కాలక్షేపాలతో నీ మంచి కొరకు అవి ఉపయోగిస్తే ఉన్నతంగా ఎదుగొచ్చు. శాస్త్రవేత్తలు సైంటిస్టులు ఎన్నో కనిపెట్టారు. అవి అనుభవిస్తును వాయిగ కూసుని శుద్ధమొత్తు కావచ్చు. ఇది పోతి సమాజంలో నువ్వు ఓటమి చెందకురా. పరిశోధనలతో మానవుడు ఎన్నో ప్రయోగాలను చేశాడు. భూమికి ఆకర్షణ శక్తి ఉందని ప్రపంచానికి చెప్పాడు. కరెంటు కనుగొని పలు వెలిగించి కంటికి వెలుగందించాడు. పాత్రికేయ మిత్రులారా, ఎలక్ట్రానిక్ అండ్ ఫ్రంట్ మీడియా, సోషల్ మీడియా మిత్రులారా, మీ అందరికీ వందనాలు, జయ భీములు. ఈరోజు మిరుదొడ్డిలో
ప్రారంభమైనటువంటి జ్ఞాన చైతన్య యాత్ర. ఇది సెప్టెంబర్ 22 అల్లంపూర్లో స్టార్ట్ అయి ఈరోజు ఇక్కడికి చేరుకుంది. 22 ఇది నేను ఈ పేద వర్గాల పిల్లలు, బానిసత్వంలో మునిగే పిల్లలు, తరతరాల నుంచి అధికారానికి, అక్షరానికి, ఆస్తులకు దూరంగా ఉన్న పిల్లలు, ఈ జాతులు కన్నీళ్లు కష్టాలతో తమ చెమట చుక్కలను ధారపోసి 100కు 50కి కూలి నాలి చేస్తూ కాయకష్టం చేసేటువంటి జాతులు, వాళ్ళు ఎదగాలంటే అక్షరమనే ఆస్తి తప్ప మరొకటి లేదు. వాళ్లకు 100 ఎకరాల భూములు లేవు, కోట్ల రూపాయల డబ్బు లేదు. వాళ్లకున్నదల్లా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఆస్తి అక్షరమే. ఆ అక్షరమనే ఆయుధాన్ని చేతబట్టుకుని నువ్వు లక్ష్యాలు చేరాలి. దానికోసం 100 రోజుల పాటు నేను సమయం ఇచ్చాను. నాకున్న టైంలో ఎన్నో కూర్చొని ఎవరినో పొగుడుతో ఎవరినో చెప్తూ రాస్తే ఎన్నో అవకాశాలు వస్తాయి. నా కాళ్ళ కాడికి వచ్చిన అవకాశాలన్నీ పక్కకు జరిపాను. నేను మనిషిగా పుట్టిన నేను మళ్ళీ రాను. ఈ సమాజం కోసం నా జీవితం, నా పాట, నా మాట అంకితం చేయాలి. ఈ పీడిత వర్గాల కోసం అంకితం చేయాలి. దానికోసం నేను ఇంకొక 20 సంవత్సరాల పాటు ఈ పేద విద్యార్థుల కోసం పాడుతుంటాను. నేను నన్ను చాలామంది మీటింగ్కి ఎప్పుడు వస్తావని అడిగేటువంటి వాళ్ళు తెలంగాణ వ్యాప్తంగా ఆంధ్రాలో అన్ని ప్రాంతాల్లో నాకు అభిమానులు ఉన్నారు. కానీ నేను మీటింగ్కి ఎప్పుడు వస్తావు కాదు, నేనే ఇప్పుడు మీటింగ్ ఎప్పుడు పెడుతున్నావు అని అడుగుతున్నాను. అందుకే ఇక్కడ నాకు సంబంధించినటువంటి మిత్రులతోటి స్వేరో నెట్వర్క్ మిత్రులు దీన్ని బలంగా గ్రామ గ్రామాన్ని తీసుకుపోతున్నారు. అంబేద్కర్ సంఘాలు, మాలమానాడు, బీసీ సంఘాలు, ఎంఆర్పిఎస్, దళిత సంఘాలు, అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు వస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అధికార పార్టీ టీఆర్ఎస్ కూడా గుండెలకు అద్దుకొని స్వాగతం పలుకుతున్నారు. ఎందుకు, ఇది నలుగురికి ఉపయోగపడే ప్రోగ్రాం. ఇది ఎవరిని తిట్టేది కాదు, ఎవరిని పొగిడేది కాదు. అన్ని వర్గాలు, కాంగ్రెస్ కానీ మిగతా పార్టీ రాజకీయాలు కూడా వస్తుండ్రు, విద్యావంతులు వస్తుండ్రు, బుద్ధిజీవులు వస్తున్నారు. ఇది నా లక్ష్యం. ప్రతి మండలానికి ఈ ఉద్యమాన్ని తీసుకెళ్తాను. నా లక్ష్యం ప్రతి గ్రామానికి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తాను. ఈ 4-5 ఇయర్స్ ఒక ఎజెండా పెట్టుకుని నేను బయటకు వెళ్ళాను. ఇది ఒకరోజు చేసి నేను తర్వాత ఇంట్లో కూర్చోవడం కాదు. నేను మళ్ళీ దుబ్బాకకు వస్తాను, ఈ మిరుదుడ్డుకు వస్తాను, ఈ మెదక్ ఉమ్మడి జిల్లాను మొత్తం గ్రామ గ్రామాన్ని క్యాంపెయినింగ్ చేస్తాను. నేను ఎవరు ఇంటర్మీడియట్ డిగ్రీ డ్రాప్ అవుట్ అయ్యి గ్రామీణ ప్రాంతాల్లో ఖాళీగా తిరగొద్దు. నువ్వు 20 నుంచి 25 వేల జీతం వచ్చేటట్టుగా నువ్వు గ్రామాలకు రా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో చెప్పాడు, పట్టణాలకు తరలేండి అని చెప్పాడు. గ్రామాల్లో ఏం లేదు, వ్యవసాయ ఆధారితంగా బతికేటువంటి కులాలు కావు, కూలీనాలు చేసేటువంటి జాతులు ఉన్నటువంటి బిడ్డలుగా మీరందరూ పట్టణాలకు వస్తే నీ కులం అనేటువంటి రొంపిపోతుంది, నువ్వు ఆత్మగౌరవంగా బతుకుతావు. పట్టణాలకు వచ్చి మళ్ళీ పల్లెకు వచ్చి సేవ చేయి, అమ్మకు సేవ చేయి, తండ్రికి సేవ చేయి, నీ స్నేహితులకు, నీ మిత్రులకు, నీ ఊరుకు, నీ ఊరు గర్వించే బతుకు నువ్వు బతుకు. నువ్వు అమెరికాకు పో, నువ్వు బయట దేశాలకు పో, మళ్ళీ ఈ ఊరికి వచ్చి సేవ చేయి. అప్పుడే మనిషిగా పుట్టిన నీకు ఆ పుట్టుకకు సార్థకత అర్థముంటుందనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ, పీడిత కులాలు విముక్తి కావాలంటే అక్షరమనే ఆయుధం తప్ప మరి ఏది కూడా విముక్తి కాదు. దానికి స్వేరోయిజం అనేది ఒక యుద్ధం చేస్తూ ఉంది. నేను ఏపూరి సోమన్నగా, ప్రజా గాయకుడిగా, ఈ సమాజం మీద బాధ్యత ఉన్నటువంటి కళాకారుడిగా నేను నా ఊపిరినంత వరకు ఈ జ్ఞాన యుద్ధం, ఈ విజ్డన్ వార్ దీన్ని కొనసాగిస్తానని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్.